శ్రీకాళహస్తి ఆలయానికి దర్శనానికి రాయచోటు నుంచి ఓ కుటుంబం కార్లో విచ్చేశారు. జలవినాయక ప్రాంతంలో కార్ పార్కింగ్ లో కార్ నిలిపి అందులో మహిళను ఉంచేసి దర్శనానికి వెళ్లిపోయారు. అయితే ఆ కార్ డోర్ లాక్ అయిపోవడంతో కార్ లోపల ఉండిపోయిన మహిళకి గాలి లేకుండా ఊపిరి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. కార్ లోపల మహిళ ఊపిరాడక వెలవెల్లాడుతూ ఆర్తనాదాలు చేస్తుండగా అక్కడ ఉన్న భక్తులు గమనించి రక్షించే ప్రయత్నాలు చేపట్టారు. అక్కడికి సమీపంలో టాయిలెట్ నిర్మాణాలు పరిశీలిస్తున్న చైర్మన్ అంజూర్ శ్రీనివాస సమాచారం అందుకొని వెంటనే కార్ వద్దకు వెళ్లారు. కార్ లోపల ఉన్న మహిళ ప్రాణం కోల్పోయే పరిస్థితి ఉండడం గుర్తించారు. అయితే కారు అద్దాలు పగలగొట్టడానికి కారుకు చెందిన ఓ మహిళ అక్కడికి చేరుకున్న అద్దం పగలగొట్టడానికి వెనకాడింది. కారు అద్దంను అత్యవసరంగా పగలగొట్టి మహిళను బయటకు తీయకపోతే ప్రాణాలు పోతాయని చైర్మన్ వందలించి మహిళను రక్షించే విధంగా చేశారు. పార్కింగ్లో కార్లు పెట్టి దర్శనానికి వెళ్లేవారు కార్లు ఉన్నవారికి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే ప్రాణాలకే ముప్పు కలుగుతుందని పార్కింగ్ పర్యవేక్షకులకు సూచించారు. లోపల పెట్ట కాలు బయట పెట్ట పరిస్థితి.